విశాఖలోని రుషికొండపై అక్రమ నిర్మాణాల గురించి కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ. ఈ నిర్మాణాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని, ఏపీ టీడీసీ అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని లేఖలో పేర్కొన్నారు. సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కొండను తవ్వగా వచ్చిన మట్టిని తీర ప్రాంతంలో డంప్ చేసిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతో ఎంఈఎఫ్సీసీ దర్యాప్తు చేసి ఈ ఓ రిపోర్టు ఇచ్చిందని, ఏపీ టీడీసీపై చర్యలకు ఎంఈఎఫ్సీసీ కోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రుషికొండపై నిర్మాణాలను కేవలం పర్యాటకానికి మాత్రమే ఉపయోగించాలని, కానీ ప్రభుత్వం మాత్రం వేరే అవసరాలకు వినియోగించేందుకు సిద్ధమవుతోందని లేఖలో పేర్కొన్నారు. కొచ్చిలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పు ఆధారంగా రుషికొండ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలంటున్న మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న నిర్మాణాలు సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘిస్తూ నిర్మాణాలు చేపట్టారంటూ హైకోర్టు ఇచ్చిన ఒక కమిటీ రిపోర్ట్ మేరకు దానికి సంబంధించి కేంద్ర మంత్రిత్వ శాఖకి అయితే మాత్రం ఆ కార్యదర్శికి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఈఏఎస్ శర్మ గారు ఒక లేఖ రాశారు. ఏఎస్ శర్మ గారు అయితే మన ముందు ఉన్నారా, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ఏమని లేఖ రాశారు? అంటే ఇప్పుడు హైకోర్టు ముందు ప్రొసీడింగ్స్ అవుతున్నాయి. దాంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు వారు ఈ యాకరేజ్ 9 acres కన్నా మీరు ఏమాత్రం ఎక్సెస్ ఉండడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ ఇచ్చారు. అందులో సిఆర్జెడ్ మిగిలిన చట్ట ఉల్లంఘనల మీద హైకోర్టు మీద కేసు అయింది. హైకోర్టు ఏమన్నారంటే మేము ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసాము, ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లో చాలా ఉల్లంఘనలు కనిపిస్తున్నాయి, ఈ రిపోర్ట్ మీకు పంపిస్తున్నాం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ కార్యదర్శి గారికి, దాని మీద మీరు ఒక నిర్ణయం తీసుకుని మాకు చెప్పండి అని పంపించారు. సో నేను అక్కడ కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి గారికి ఇవాళ రాసిన లెటర్లో ఏం చెప్పానంటే, ఇది మొట్టమొదటి లెటర్ కాదు, అప్పుడే ఒక 4-5 లెటర్స్ రాశాను. చూడండి, రుషికొండలో పర్యావరణ పరిరక్షణ చట్టం, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘనలు అయ్యాయి. ఇవన్నీ హైకోర్టులో ముందుకు వచ్చాయి. ఎక్స్పర్ట్ కమిటీ వారు ఆ 9 acres కన్నా ఎక్సెస్ కాలో ఏరియాలో కన్స్ట్రక్షన్ అయిందన్నారు. చాలా ముఖ్యం ఏంటంటే, ఎక్కడైతే వాళ్ళు ఆ విస్తీర్ణాన్ని ఎక్సిడ్ అయ్యారో అది సిఆర్జెడ్లో మళ్ళీ ఉంది. అది సిఆర్జెడ్. రెండోది, అక్కడ కన్స్ట్రక్షన్ వేస్ట్ మెటీరియల్ అదంతా తీసుకెళ్ళి సిఆర్జెడ్ ఏరియాలో డంప్ చేశారు. దానికి ఎక్కడ ఆథరైజేషన్ లేదు, సిఆర్జెడ్ వైలేషను. సో ఈ ఉల్లంఘనలు ఉన్నాయి, మీరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ ఎలా తీసుకుంటారు? ఒకటేంటంటే ఆ సిఆర్జెడ్లో ఉన్నటువంటి కండిషన్స్ అని ఆ సిఆర్జెడ్ క్లియరెన్సెస్ కండిషన్స్ ఉల్లంఘన అవడం వల్ల ఈ అనుమతిని వెనక్కి తీసుకోవాలి. తీసుకుని వాళ్ళ మీద పెనాల్టీస్ వేయాలి. ఆ పెనాల్టీస్ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద వేసినప్పుడు అది ఎవరైతే ఆఫీసర్లు దీనికి బాధ్యత ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ మీద అయితే మనం పే చేయాలి, ట్యాక్స్ పేయర్, అది పనికిరాదు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇది ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి తీరు. ఒకటి, చట్టాల మీద ఖాతరు లేదు. రెండవది, కేంద్ర పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రిత్వ శాఖ మీద ఎక్కడా కూడా రెస్పెక్ట్ లేదు. ఇన్ని ఉల్లంఘనలు చేశారు. తర్వాత మీ ముందు రాని విషయం, హైకోర్టు ముందు కూడా రాని విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో నేను పాయింట్అవుట్ చేశాను, ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అయినప్పుడు బోర్వెల్స్లోంచి నీళ్లు తీసుకున్నారు. ఆ సిఆర్జెడ్ క్లియరెన్స్లో బోర్వెల్స్లో నీళ్లు తీసుకోవడానికి వీలు లేదు అని అన్నారు. రెండోది, కొత్తగా వచ్చిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి కార్యాలయం రుషికొండకి తరలిస్తున్నారని న్యూస్ వచ్చింది. అంటే ఏంటి, సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చింది టూరిజం కోసం, అంటే వాళ్ళ పర్పజే మార్చేస్తున్నారు. సో ఇన్ని విధాలుగా ఉల్లంఘనలు కొత్తగా కనిపిస్తున్నాయి. కేరళలో కొచ్చిన్ దగ్గర మారాడు అనే మల్టీ స్టోరీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవి సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘన చేస్తూ వచ్చాయి. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఎవరు ఏమన్నారంటే, సిఆర్జెడ్ నిబంధనలు చాలా ముఖ్యం, అది పర్యావరణ పరిరక్షణ చట్టం కింద చేసినవి, దాన్ని ఎవరు కూడా ఉల్లంఘన చేయడానికి వీల్లేదు. ఈ ఫ్లాట్స్ ఉల్లంఘన చేయడం వల్ల ఆ ఫ్లాట్స్ అన్ని డిమాలిష్ చేయమన్నారు. పాపం అక్కడ ఫ్లాట్ ఓనర్స్ అందరూ దెబ్బతిన్నారు, అయినా కూడా ఇది చట్టానికి విరుద్ధం అని. సో నేను మంత్రిత్వ శాఖ వారికి రాసింది ఏంటంటే,
చూడండి, మరి వాళ్ళకి అది వర్తించారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అదేవిధంగా మీరు కూడా ఈ రిషికొండ మీద బిల్డింగ్స్లో ఎంతైతే ఎక్సెస్ ఉందో ఆ పోర్షన్స్ మీరు తీసేవన్నీ డిమాలిష్ చేయండి, హెవీ పెనాల్టీ వేయండి. ఇది చేయకపోతే మీరు సుప్రీంకోర్టు ఏదైతే మారాడు మీద చేసినటువంటి జడ్జిమెంట్ మీద ఉల్లంఘన చేసినట్టు అవుతుంది. అవసరమైతే నేను కోర్టుకు వెళ్తాను, అది కానీ మీరు చేయకపోతే. కనుక మీరు ఇది గుర్తించి ఇమ్మీడియట్గా ఆ డిమాలిషను పెనాల్టీ ఫ్రమ్ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత ఆ పర్యావరణ అనుమతులతో వెనక్కి తీసుకోవాలి నేను రాశాను. ఏంటవుతుందో చూడాలి మరి. సార్, అక్కడ టూరిజం శాఖ పర్యాటక శాఖ అభివృద్ధి కోసమని నిర్మాణాలు చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ అది సీఎంఓ కార్యాలయాన్ని గురించి అన్న, అది ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు సీఎం గారి కార్యాలయం కోసం న్యూస్లో చూశాను. ఇప్పుడు ఏమైంది, ఆంధ్రప్రదేశ్లో ఈ సీఎం కార్యాలయానికి రిషికొండ వస్తుందనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉండాలి. కానీ ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆర్డర్లు ఎక్కడ కనిపించవు బయటికి. అంటే ఏమిటి, ఒకప్పుడు ఏ గవర్నమెంట్ ఆర్డర్ అయినా మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్లోంచి, కానీ ఇప్పుడు దొరక. అంటే అర్థం ఏమిటంటే ఈ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి ఆర్డర్స్ ఇస్తుంది ప్రజలకు తెలియకుండా. ఇది ప్రజాస్వామ్యంలో పనికిరాదు. రెండోది ఏంటంటే మరి అటువంటి మభ్యపెట్టడం వల్ల నాకు తెలిసింది అంటే కొంత కరప్షన్ ఉందని బాగానే. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆర్డర్స్ పబ్లిక్లో ఉండాలి, అది క్యాబినెట్ చేసినటువంటి తీర్మానాలు గవర్నమెంట్ ఆర్డర్స్గా వస్తాయి, అది అందరి ముందు ఉండాలి. చాలా ఆశ్చర్యం నాకు, చాలా ముఖ్యమైనటువంటి ఆర్డర్స్ ప్రజలకి కనిపించకుండా వెబ్సైట్లో పక్కన పెట్టి ప్రజల్ని మభ్యపెడుతున్నారు, అది పనికిరాదు. సో ఈ న్యూస్ నేను ఏంటంటే న్యూస్ రిపోర్ట్లో చూశాను, రెండు మాటలు మూడు మాటలు సీఎం గారి కార్యాలయం వస్తుందని. రెండోది ఏంటంటే అక్కడ ఎవరు వెళ్ళడానికి వీల్లేదు, ఆ చుట్టూ ఎవరిని రానివ్వరు, అక్కడికి ఎవరు చూడడానికి వీల్లేదు. అంటే ఏమిటి, ఇవన్నీ చాలా ఏదో ముసుగు వెనకాతల చేసినట్టు కనిపిస్తుంది. కానీ సో నేను అన్నది ఏంటంటే వాళ్ళు కానీ ఒకవేళ ముఖ్యమంత్రి కార్యాలయం వస్తే అది ఇంకొక ఉల్లంఘన, ఇంకా బలపడుతుంది నా ఆర్గ్యుమెంటు, ఇంకా ఆ బిల్డింగ్స్లో కొంత పోర్షన్స్ డిమాలిష్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఫైనల్గా కేంద్ర మంత్రిత్వ శాఖకి విజ్ఞప్తి కానీ సూచన కానీ డిమాండ్ కానీ ఏంటి సార్? నేను సూచించాను, విజ్ఞప్తి లేదు ఇక్కడ. ఎందుకంటే మన చట్టాల ప్రకారం వెళ్తున్నాం, చట్టాల ప్రకారం ఉల్లంఘనలు చూస్తున్నాం. నేను చెప్పింది ఏంటంటే కబడ్దార్, మీరు మంత్రిత్వ శాఖ వారికి మీకు ఒక బాధ్యత ఉంది చట్టం కింద, పర్యావరణ పరిరక్షణ చట్టం కింద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారికి ఒక బాధ్యత ఉంది, మీరు బాధ్యత నిర్వర్తించుకోండి. ఇది సిఆర్జెడ్ వయలేషన్ కనుక ఆ మారాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం దాన్ని డిమాలిష్ చేయాలి, లేకపోతే మేము కోర్టుకు వెళ్తాం. ఇది పరిస్థితి. శర్మ గారు అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రుషికొండ నిర్మాణంపై అత్యంత గోప్యత ప్రదర్శించింది, అలాగే అత్యంత గోప్యత ప్రదర్శించడం అయితే మాత్రం ప్రభుత్వం ఆ విధంగా చేయకూడదు, ఏదైతే నిర్మిస్తుందో అది స్పష్టంగా ప్రజలకి పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సి ఉంది. కానీ రుషికొండ నిర్మాణం మొదట టూరిజం శాఖ అభివృద్ధి కోసమే అని, ఇప్పుడు సీఎంఓ కార్యాలయం తరలింపు అది ఎట్టి పరిస్థితుల్లో అది నిబంధనలు మీరినట్టే అవుతుంది అనేది అయితే మాత్రం శర్మ గారు చెప్తున్నారు. మారాడు ఆ తీర్పు విషయంలో అక్కడ వారికి సుప్రీంకోర్టు తీర్పుకి విభిన్నంగా వ్యవహరించినట్టుగా వర్తిస్తుందని అయితే మాత్రం ఈఏఎస్ శర్మ గారు చెప్తున్నారు. ఆ విధంగా చేయకపోతే నేను కోర్టుకి ఆశ్రయిస్తానని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ టీవీ5.